అస్సాం సీఎం రాహుల్ గాంధీ పైన అనాలోచితంగా మాట్లాడిన మాటలకు నిరసనగా సోమవారం నర్సాపూర్ పోలీస్ స్టేషన్ లో అస్సాం సీఎం పైన ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్, టిపిసిసి అధికార ప్రతినిధి ఆంజనేయుల గౌడ్, టిపిసిసి కార్యదర్శి రాజిరెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సోనియా గాంధీ గారు ఈ దేశానికి ఎనలేని సేవలు చేశారు. ప్రధానమంత్రి పదవిని ఒక గడ్డిపోసతో సమానంగా చూసి ఆ పదవితో ఈ దేశానికి మనం ఏ విధంగా అయితే ఆర్థిక అభివృద్ధి గాని ఈ దేశానికి ఏ విధంగా అయితే అభివృద్ధి గాని చేసుకోగలుగుతాం అని చెప్పేసి ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసిన గొప్ప తల్లి. ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలి, తెలంగాణ కోసానికి 60 ఏళ్ళ ఉద్యమాన్ని ఇస్తుంటే తెలంగాణ బిడ్డలు పిట్టల్లాగా చనిపోతుంటే చలించిన తల్లి సోనియా గాంధీ గారు. ఈ దేశం కోసం యవత్ వారి కుటుంబాన్నే త్యాగం చేసిన కుటుంబం సోనియా గాంధీ గారు. ఏ దేశమైతేనేమి ఈ దేశం కోసానికి, ఈ దేశ ప్రజల కోసానికి, ఈ దేశ సభ్యున్నతి కోసానికి కృషి చేసిన తల్లి సోనియా గాంధీ గారు. మేము అందుకే అంటున్నాం తర్వాత ఈరోజు సనాతన ధర్మం పేరుతో, హిందూ ధర్మం పేరుతో, ప్రాంతీయవాదంతో కొన్ని పార్టీలు పుట్టుకొచ్చి ఈరోజు చాలా దురదృష్టకరమైంది ఏంటంటే దేశంలో ఉన్న అరాచక శక్తులను ఏకం చేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తున్నారు. ఈరోజు అతనికి మతి సీమితం లేఖ చేసిన అనేది మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు మరి తెలంగాణ వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో మరి అస్సాం ముఖ్యమంత్రి మీద క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి మేము ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో మరి అస్సాం ముఖ్యమంత్రి మీద పిటిషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మీరు గుర్తు తెచ్చుకోవాలి. గతంలో భారతదేశాన్ని స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈరోజు తెలంగాణకి ఇచ్చింది కూడా, తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. మరి భారతదేశం గురించి మరి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ సేవలు అంకితమైపోయినాయి. వాళ్ళ పూర్తిగా వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళ ప్రాణాలు కూడా అర్పించారు. గాంధీ ప్రాణాలు తీశారు, ఇందిరాగాంధీ ప్రాణాలు తీశారు, రాజీవ్ గాంధీ ప్రాణాలు తీశారు. మరి ఇట్లాంటి సందర్భంలో కూడా పూర్తిగా ఫ్యామిలీ మొత్తం భారతదేశానికి సేవ చేస్తూ ఉంటే ఈరోజు అంచిత వ్యాఖ్యలు చేసి ఒక సూ చేసుకోమని చెప్పి ఇట్లాంటి వ్యాఖ్యలను వెంబడే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, లేదంటే ఎక్కడికక్కడ భారతదేశ వ్యాప్తంగా స్తంభింప చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.